శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అమ్మవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో కొలివే భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటారు. అంతటి మహత్వ కలిగిన ఆలయంగా భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్నది తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. తిరుపతి జిల్లాకు తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన సూళ్లూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటున్న చెంగాలమ్మ ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇక్కడ అమ్మవారు మానవ రూపంలో ఉండడం విశేషం. దాదాపు 10వ శతాబ్దంలో సుబగిరి అనే గ్రామంలో గొల్ల కులస్తులు అధికంగా ఉండేవాళ్ళంట. వీరందరూ పశువులను మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవారు. అయితే రోజులు అనే పశువుల మేతకు కొందరు యువకులు వాటిని తీసుకువెళ్ళగా వారిలో కొందరు కాళంగి నదిలో ఈతకు దిగి నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకుని కొట్టుకుపోతూ ఉంటే ఓ శిలను పట్టుకుని ఆ శిల ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారంట. తర్వాత శిలను జాగ్రత్తగా ఒడ్డు మీద ఉన్న చెట్టు వద్దకు తీసుకొచ్చారు. అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించిన పాదాల కింద దానవుణ్ణి దునుముతున్న స్త్రీమూర్తి విగ్రహంగా భావించిన యువకులు ఆ విగ్రహాన్ని పడుకోబెట్టి వెంటనే గ్రామస్తులకు తెలియజేశారు. మరుసటి రోజు పశువుల కాపరులతో కలిసి నది ఒడ్డున రావి చెట్టు వద్దకు వచ్చిన గ్రామస్తులకి ఆ విగ్రహం తనంతట తాను లేచి నిలబడి ఉండడమే కాకుండా దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి ఉండడాన్ని గమనించారంట. అమ్మవారి విగ్రహాన్ని తమ గ్రామంలోకి తీసుకెళ్లి ఆలయాన్ని నిర్మించి పూజించుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్న ఎంత ప్రయత్నించినా అమ్మవారి విగ్రహం ఒక్క ఇంచు కూడా కదల్చలేకపోయారంట. అక్కడే అమ్మవారికి గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారు. అలా ఏర్పడిందే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. ఈ అమ్మవారి ఇక్కడ దక్షిణ ముఖముగా ఉండడం ఇక్కడ యొక్క విశేషం. మనకి శాస్త్రాలన్నీ కూడా ఏం చెబుతున్నాయా అంటే దక్షిణ కాళీ మాతను కనుక మనం ఆరాధించినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా సిద్ధింపజేస్తుంది అని చెప్పి మనకి కాళీ ఆరాధనలో తెలియబడుతూ ఉన్నది. మరి అలాంటి విశేషమైనటువంటి తలుపులు లేనటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి యొక్క మహాత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. 7 ఏళ్లకోసారి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఆచారంగా వస్తుంది. చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో గణపతి, లింగరూప కైలాసనాథుడు, నాగదేవతలు కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ గర్భాలయానికి తలుపులు ఉండవు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడని, అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారని, కానీ అమ్మవారు స్వప్నంలో కనిపించి నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని ఆదేశించారట. ఆ తలుపులను ప్రాంగణంలో ఓ చోట ఉంచితే ఎండిపోయి చెక్కబడిన కలప నుంచి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందని, ఇది చెంగాళమ్మ మహాత్యమా అన్నట్లుగా వృక్ష మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించిందని చెబుతారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం తలుపులు లేనటువంటి తల్లిగా ఈ రోజుకి కూడా విరాజిల్లుతూ ఉన్నది. ఎంతో విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవస్థానం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం. ఈ యొక్క అమ్మవారికి తలుపులు అనేటువంటివే ఉండవు. రాత్రి పగలు ఎళ్లవేళలా ఎప్పుడొచ్చినా కూడా దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యం ఈ యొక్క దేవాలయానికి మాత్రమే మన భారతదేశంలో ఉందని మనం చెప్పుకోవాలి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలస అభిషేకం, మహాచండీయాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తూ ఉంటారు ఆలయ అర్చకులు. వివాహం, ఉపనయనం, పిల్లలకు తొలిసారి చెవులు పుట్టించడం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలతో నిత్యం చెంగాళమ్మ ఆలయం కోలాహలంగా ఉంటుంది.